ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మీరు ఇదివరకు మీరు ఏదన్నా ఒకవేళ కూటమిలో మీటింగ్లు జరిగాయి కదా అప్పట్లో అయ్యి సో మీరు దేవుడి వాక్కుని చెప్తే కొన్ని వేల మంది లక్షల మంది వచ్చేవాళ్ళు కదా ఇప్పుడు వస్తున్నారు ఇప్పుడు అసలు ఇప్పుడు ఇక్కడ పర్మిషన్ ఇవ్వట్లేదు కదా అదే చెప్తున్నా పర్మిషన్ లేకపోతే చాలామంది చెప్పుకుంటున్నారు కదా కూటములు పెట్టుకుంటున్నారు కదా లేదు 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 పబ్లిక్ మీటింగ్ పెట్టాలంటే అమెరికా వెళ్ళాలంటే ముందు పాస్పోర్ట్ ఉండాలి తర్వాత వీసా ఉండాలి అలాగే తర్వాత టికెట్ కొనుక్కోవడం ఈ మూడు స్టెప్స్ కదా ఇక్కడ పర్మిషన్ పెట్టాలంటే ముందు గ్రౌండ్ పర్మిషన్ ఉండాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యి 8 సంవత్సరాలు 80 సార్లు మా వాళ్ళు ట్రై చేశారు నేను సంతోష్తో మాట్లాడాను కేటీఆర్ ఎవరితో మాట్లాడిన పర్మిషన్లు ఎవరు గ్రౌండ్ పర్మిషన్ ఎవరు ఆంధ్రాలో పోలీస్ పర్మిషన్ ఆంధ్రాలో అసలు ఎవరు ఎందుకని మిమ్మల్ని చంద్రబాబు నాయుడికి ఒకప్పుడు నేనంటే మీకు తెలిసి 22 సార్లు వచ్చి ఎయిర్పోర్ట్లో కలిసి హోటల్లో కలిసి మీటింగుల్లో కలిసి బ్లెస్సింగ్స్ తీసుకొని అన్ని బ్లెస్సింగ్లు తీసుకొని అన్ని బ్లెస్సింగ్స్ అంటే నాకు మీకు తెలుసు అన్ని అది చెప్పొచ్చుగా డబ్బులు ఇచ్చారా మళ్ళా డబ్బులు అంటారు 5 సంవత్సరాల ముందు అడిగిన ప్రశ్న వద్దండి మీరు ఏమంటారంటే బయట ఎక్కడ మాట్లాడినా కేసీఆర్కి ఉద్యమ సమయంలో 10 కోట్లు అడిగితే 15 కోట్లు ఇచ్చానని చెప్పారు అవునా ఆయన 10 కోట్లు అడిగితే నేను ఆశ్చర్యపోయాను ఏంటో 10,000 కోట్లు అడుగుతారేమో అని ఒక ఆయన అన్నాడు ఆ 2008లో ఆయన లెవెల్ అంతే అని ఓకే పోనీ మీ లెవెల్లో 10,000 కోట్లు ఇప్పుడేంటి మీ లెవెల్లో 100 ట్రిలియన్ ఉంది అందుకే అమిత్ షాతో మోదీ గారితో 35 సబ్జెక్టులు మాట్లాడాను కాదు 100 ట్రిలియన్ ఏం చేస్తారు పర్మిషన్ ఇస్తే మీ ఇప్పుడు మీ మంచి ఛానల్ కదా అందులో మీరు ఓనర్ కదా ఇప్పుడు మోదీ గారు మనం కలుద్దాం ఒక సమ్మిట్ పెడితే 100 బిలియన్ ప్రజలకు నాకొద్దు చూడండి నేను అఫీషియల్ గా $62 బిలియన్ డొనేట్ చేశాను ఎవరికి అనాథులకు వితంతులకు ఎడ్యుకేషన్ ప్రపంచం అంతా మన రాష్ట్రాల్లో 1,000 కోట్లు ఎక్కడ ఎవరికి ఇచ్చారు కరెక్ట్ చెప్తున్నాను 1 గవర్నమెంట్ ద్వారా 2 ఎన్జిఓస్ ద్వారా 3 పాస్టర్స్ ద్వారా 4 కలెక్టర్ల ద్వారా 5 ఎమ్మెల్యేల ద్వారా 6 ఎంపీల ద్వారా 7 ఇండివిజువల్ గ్రూప్స్ ద్వారా ఎన్జిఓలు కాని వారు గ్రూప్స్ ద్వారా ఈ రాష్ట్రంలో 1981లో నేను స్టార్ట్ చేశాను సేవ హైదరాబాద్లో విశాఖపట్నం ఎంతమందికి ఇచ్చి ఉండాలి మీరు సహాయం మన 38,000 గ్రామాల్లో 38,000 గ్రామాలు ఇచ్చాను 2 రాష్ట్రాల్లో అఫీషియల్గా అనఫీషియల్గా కాదు అందరికి అందుకే చంద్రబాబు నాయుడు గారు అన్నారు మీ చేస్తున్న పని మా గవర్నమెంట్ చేయలేకపోతుందని రైట్ మీరు కేసీఆర్ గారు అదే అన్నారు కదా మీరు అనేది ఏంటంటే 38,000 గ్రామాలకి మీరు ఆర్థిక సహాయం చేశారు ఎన్ని వేల కోట్లు అంటే మొత్తం నేను చేసింది 62 బిలియన్ అంటే కన్వర్షన్ రేట్ ఇప్పుడు దాదాపు 42,000 లక్షల కోట్లు టోటల్ బిలియన్ అంటే 7,000 చిల్లర కోట్లు 7,500 కోట్లు సో అంత చేశారు కదా చేశాను చేసినప్పుడు గ్రామానికి 10 ఓట్లు కూడా రాలేదుగా మీకు ఎక్కడ మేము నిలబడతాను కదా మీరు అక్కడ నిలబెట్టారు కదా ప్రజాశాంతి పార్టీని ఆంధ్రాలో అదే మంచి ప్రశ్న ఇది మంచి ప్రశ్న ఏ పాపం కరెక్ట్ 2014లో 5 కేండిడేట్లకు సపోర్ట్ చేయమని అడిగారు ఎవరు ఇక్కడ కేసీఆర్ గారు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు తమిళనాడులో జయలలిత ఒడిశాలో నవీన్ పట్నాయక్ దేశంలో 18 రాష్ట్రాల్లో మోదీ గారు ప్రెసిడెన్షియల్ స్వీట్ తీసుకొని సంగ్రిల్లా హోటల్లో రాత్రి పగలి బీజేపీ ప్రెసిడెంట్లు లీడర్స్ అందరూ చూడడం మీరు చూశారు కదా మీరు ఫాలో అయ్యారు ఎందుకు చేశాను వీళ్ళందరూ ఏమన్నారంటే మీకెందుకు రాజకీయం మేము పీస్ మిషన్ రెస్టోర్ చేస్తాం అంటే అర్థమేంటి సంవత్సరానికి 100 బిలియన్ 7.5 లక్షల కోట్లు దేశంకి వస్తుంది రాష్ట్రానికి కాదు ఇక్కడో 100 కోట్లు ఇక్కడొక 100 కోట్లు అభివృద్ధి చేద్దాం 2 సమిట్లు పెడదాం నరేంద్ర మోదీ గారు 120 బొకేలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వదిలేయండి ఇచ్చి ముఖ్యమంత్రులు 6 వచ్చారు పోయారు వీళ్ళందరూ దొంగలు వదిలేయండి అబద్ధికులు మోసగాళ్ళు అవినీతి పరులు అసలు దొంగ గాంధీ ఎవరు మీ దృష్టిలో రాజకీయ నాయకుల్లో అయితే నాకు ఒక్కరు తెలియదు ఇప్పటికీ అందరు దొంగలే జిమ్మీ కార్టర్ అమెరికన్ ప్రెసిడెంట్ తప్ప కొంత మటుకు కొంచెం ఒబామా ఒక విధంగా చెప్పాలంటే అంటే నాకున్న 9 మంది అమెరికన్ ప్రెసిడెంట్లో 2 చెప్పొచ్చు చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు కానీ వదిలేయండి కాంగ్రెస్ మెన్ సెనేటర్స్ చాలామంది ఉన్నారు అమెరికాలో అంటే దొంగతనం ఇండియాలో నేను 150 మందికి సపోర్ట్ చేశాను ఎంపీ లెవెల్ నుంచి సీఎం లెవెల్ వరకు అందరూ దొంగలే కరెక్ట్ ఇప్పుడు మీరు ఏమంటారంటే మీరు అడిగారు కనుక సూటి చెప్తున్నా చెప్పేశారు కదా అందరూ దొంగలు అందరూ మోసగాలే